తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు బండి సంజయ్ అన్న వడుతున్న కష్టం చూస్తుంటే పగోళ్ళు కూడా పలపల కన్నీరు గారుస్తారు. ప్రెసిడెంట్ పోస్ట్ లేకున్నా తెలంగాణ కోసం ఎంత దండ్లాడుతున్నావని కరీంనగర్లకు వెళ్లి మళ్ళా సంజయ్ అన్ననే గెలిపిస్తామంటున్నారు అందరూ. ఊగుర్తు మాజీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్న అమెరికా టూర్ కు వెళ్ళింది కదా, తినకూడు పోయినవటకుట అమెరికాలో కూడా తెలంగాణ ధ్యాసతోటే తిరుగుతున్నాడు. ఏడికి పోయినా అందరినీ పరిచయం చేసుకుని మీదేం కంపెనీ, మీకు ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది, మా తెలంగాణలో కంపెనీ పెట్టి రాదుర్రీ, మా మోడీ సార్కి చెప్పి జాగిప్పిస్తా అని అన్నకొచ్చిన ఇంగ్లీష్లోనే చెప్పుకుంటా ఇన్వెస్టర్ల మనసు దోసుకుంటున్నట. చూడ్రి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టుర్రే అని ట్రైటన్ ఛార్జింగ్ బండ్ల కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ కలిసి ఒక్క తీరులో చెప్పిండట సంజయ్ అన్న. నువ్వు అడిగినాక పెట్టకపోవడం ఉంటుందా అనే సంజయ్ అన్న, బరాబర్ పెడతామని మాట ఇచ్చిరట. అట్లనే ఎన్ఆర్ఏ బీజేపీ సపోర్టర్లు పెడుతున్న మీటింగ్ లకు హాజరుపడి అన్న అందరు ఇట్లా స్ఫూర్తి నింపుతున్నాడు. మా మోడీ గారి నాయకత్వంలో అమెరికోలు కూడా బ్యాగులో బట్టలు చదువుకొని ఇండియాకి వచ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి. మేము ఇండియా పేరు కూడా మారుస్తున్నాము. రాబోయే రోజుల్లో రూపాయి పేరు తీసేసి భారత్ డాలర్ అని పేరు కూడా మారుస్తాము. అప్పుడు డాలర్ విలువ కింద పడి గిలగిల కొట్టుకుంటది. మోడీ సారే విశ్వ గురువైతాడు. భారత్ డాలరు వరల్డ్ డాలర్ ఏళ్తది. చంద్రమండలం మీద కూడా మోడీ సార్ డామినేషన్ నడుస్తుంది. ప్రపంచాన్ని ఏకం చేసి ఏక చిత్రాధిపత్యం గెలుతాడు మా మోడీ సారు అని స్పీచ్ ఇచ్చి సభికులను ఉత్తేజపరుచుకుంటా బండి సంజయ్ అన్న టూరు దిగ్విజయంగా అమెరికాలో కొనసాగుతున్నది. ఏ ఒకరి సంజయ్ అన్న పెట్టుబడుల కోసం పోయిందంటే వెనక పంటి ఉండే కమలయ్యలే నమ్మరని కారెడ్డలు ఆరుతురేమో. నిజంగానే పెట్టుబడుల కోసమే తిరుగుతుండట. అసలుకైతే మోడీ సార్ సంజయ్ అన్నను ఇండియాకు ఐటీ మినిస్టర్ చేయాల్సింది. అప్పుడు భారతదేశం రేంజ్ వేరే తీరులు ఉండేదని బాధపడుతురట సంజయ్ అన్న హార్డ్ కోర్ అభిమానులు.